ఇప్పుడు ఆట చపాతీలు బరువు తగ్గాలంటే చపాతీ తింటే బరువు తగ్గుతారనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. ఇప్పుడు చాలా చాలా స్టడీస్లో గ్లూటెన్ ఉండడం వల్ల షుగర్ లేని వాళ్ళకి, చపాతీలు ఫస్ట్ నుంచి అలవాటు లేని వాళ్ళకి ఈ డయాబెటీస్ అనేది ఎక్కువ రావడం చూస్తున్నాం. అండ్ ఈ చపాతీలు తీసుకోవడం వల్ల కొన్ని పెద్ద పేగలో మ్యూకోసల్ చేంజెస్ అన్నవి కూడా రావడం రీసెర్చ్లో చూపిస్తున్నారు. సో కొత్త రకం ఫుడ్ హ్యాబిట్స్ వద్దు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, టీవీలో ఏదో యాడ్ వచ్చింది, చాక్లెట్ వచ్చింది అనగానే మెంటల్ టెండెన్సీ యాడ్స్ అన్నవి దే ఆర్ డన్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ బ్రెయిన్. సో అది రిపీటెడ్గా చూస్తూ ఉంటే మనం తెలియకుండానే దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. బిస్కెట్ చూస్తున్నారు, చాక్లెట్ చూస్తున్నారు, పిల్లలు అడుగుతారు మాకు అది ఇప్పియండి అని, పెద్దవాళ్ళు కూడా అట్లనే తయారైపోయినారు. యాడ్స్ ఆర్ మేడ్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ బ్రెయిన్స్, దాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది అంటే దాని నుంచి కొంచెం దూరంగా ఉన్నది బెటర్. ఒక సేయింగ్ వచ్చింది, యాపిల్ ఏ డే కీప్స్ ఏ డాక్టర్ అవే అని చెప్పి అన్నారు. దాంతో ఏమైంది, అందరూ యాపిల్ మీద పడ్డారు, మొత్తం మంది యాపిల్ కొనడం మొదలు పెట్టుకుని. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఫ్రూట్కి దాని న్యూట్రిషనల్ వాల్యూ ఉంది. ఇక్కడ మన దగ్గర పండే పళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని మన శరీరం ఈజీగా డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. యాపిల్ ఇక్కడ పండేది కాదు, అట్లా అని తినొద్దని చెప్పట్లేదు. మన దగ్గర పెరిగే ఫ్రూట్స్ని ఎక్కువ తినండి, వన్స్ ఇన్ ఎవైల్ యాపిల్ తీసుకోండి. అండ్ ఈ కొత్త రకం ఫుడ్స్ ఏవైతే ఇప్పుడు మన దగ్గర పండని ఫుడ్స్ ఏవైతే ఉంటాయో యాపిల్స్ తీసుకోండి, లేదంటే ఓట్స్ అన్నారు, ఓట్స్ ఇవన్నీ ప్రొద్దున టైంలో తినండి, లేకపోతే మధ్యాహ్నం తినండి, కానీ ఈవినింగ్ 6 తర్వాత ఇట్లాంటి కొత్త ఫుడ్ హ్యాబిట్స్ని చేసుకోవద్దు. ట్రై టు స్టే అవే ఫ్రమ్ దెమ్.